కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ఆర్డీటీ సంస్థ ఏటిఎల్ భాష ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 74 మంది అనాథ వృద్ధులకు 6 నెలల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఏటిఎల్ఏ భాష మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వారి కుటుంబం ఆశీస్సులతో పేదవారి సంక్షేమమే ఆర్డీటీ సంస్థ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 74 మంది ఎటువంటి ఆధారం లేని వృద్ధులకు 18 కేజీల బియ్యం 6 కేజీల గోధుమ పిండి వివిధ సరుకులతో కూడిన మొత్తం 6 నెలలకు సరిపడా 1480 రూపాయల నిత్యావసర కిట్లను వృద్ధులకు అందించడం జరిగింది అని తెలిపారు. నిరుపేదల కళ్ళల్లో ఆనందం చూడటమే ఆర్డీటీ లక్ష్యమని ఈ కార్యక్రమంలో సీఓలు శివకుమార్ వెంకటేశ్వరమ్మ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు. పనిచేస్తున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మరి మా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు, మరి సిస్టర్, తర్వాత అన్నయ్య సిస్టర్ గారు, మా ఫెర్రర్ మేడం గారి ఆధ్వర్యంలోన వారి యొక్క ఆశీర్వాదంతో మా ఎమ్మినూరు ఏరియాలో ముఖ్యంగా ఈరోజు 74 మంది అనాథ వృద్ధులకు మేము ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరూ లేనటువంటి, దిక్కు దివానం లేనటువంటి ఆ వృద్ధులకు కొంత అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోన మరి అన్నయ్య సిస్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ రోజు వారందరికీ కూడా మేము ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం వల్ల వారి కళ్ళల్లోన సంస్థ పైన ఉన్నటువంటి వారి యొక్క ఆనందాన్ని మేము చూస్తున్నాము. మరి సంస్థ ఎప్పుడూ కూడా వీధ ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆర్టీటీ సంస్థ ఉంటుంది. మరి వారికి అందించినటువంటి ఆహార ధాన్యాలతో పాటు ప్రభుత్వం అందించే ఆహార ధాన్యాలు కూడా తీసుకుని వారు రోజుకు 3 పూట్ల ఒక మంచి ఆహారం తీసుకోవాలనే ఒక ఆలోచనతోన సంస్థ ఈ రోజు సహాయం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఒక మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి సంస్థ ఒక మంచి ఉద్దేశంతోన ఈ రోజు ఈ 74 మందికి ఆహార ధాన్యాలను మేము పంపిణీ చేయడం అనేది జరిగింది. మరి ఈ ఎమ్మినూరు ఏరియాలో ఉన్నటువంటి ఇలాంటి వారికి ఎప్పుడూ కూడా సంస్థ చేయితనిస్తూ వారి యొక్క అభివృద్ధి, వీధ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంస్థ పైన ఈ బీద ప్రజల యొక్క ఆనందాన్ని, కృతజ్ఞతలు వాళ్ళు తెలియజేసినప్పుడు మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. సంస్థ ఎప్పుడూ కూడా ఇలాంటి వారికి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.